ఏర్పడుతుంది పంచాయతీలను బలోపేతం చేయడం ద్వారా మాత్రమే మన గ్రామాలలో నివసిస్తున్నటువంటి బీదలు పేదలు బడుగు బలహీన వర్గాలు అన్ని కులాల వాళ్ళకు కూడా సేవలు అందించడం జరుగుతుంది అయితే ఒకటే ఒక మాట చెప్తున్నారు ఏముంది సర్పంచ్లంత తినేస్తున్నారు అక్కడ ఢిల్లీలో మంత్రులు తినేయొచ్చు హైదరాబాద్ లో మంత్రులు తినేయొచ్చు తినేసి వాళ్ళు మళ్ళా మళ్ళా రాజ్యసభకు పార్లమెంటుకు ఎన్నిక కావచ్చు ఇక్కడ వీడు తినేదంతా వందలు వేలు తప్ప ఇంకా లక్షల కోట్లు తింటున్నారు అందుకని నేను మనం చేస్తున్నా అక్కడ తినడం తప్పే ఇక్కడ తినడం తప్పే అందుకని కేరళలో ఉన్న విధంగా ప్రతి జిల్లాకు ఒక అంబుడ్స్మెన్ వ్యవస్థ పెట్టండి తిన్నోడిని ఒకటి పదవిలో నుంచి తొలగిస్తే మిగతా వాళ్ళంతా దారికి వచ్చేస్తారు ఆటోమేటిక్గా ఇది మానవ ప్రవృత్తి అందుకని అంబుడ్స్మెన్ వ్యవస్థ పెట్టండి ఈ పంచాయతీలను బలోపేతం చేయండి దీని ద్వారా మాత్రమే ప్రజలందరికీ మనం సేవలు అందించగలుగుతామని నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను చలికాని రావు గారు పంచాయలయ గారు దేవి గారు సార్ ఒక్క పాయింట్ యాడ్ చేస్తాను సార్ రామచంద్రారెడ్డి గారు భవిష్యత్తులో ఈ మార్కెట్ యార్డ్స్ ఎలక్షన్స్ కంపల్సరీగా పెట్టాలనేది కూడా రామచంద్రారెడ్డి గారు సహకార సంఘాల స్వయం ప్రతిపత్తి మార్కెట్ యార్డ్లకి డెమోక్రటైజేషను ఇవన్నీ కూడా దానిలో అధికార వికేంద్రీకరణలో భాగంగా మనం దీనికి వచ్చింది నిజానికి ఏపీ గారు చేసిన విశ్లేషణ మన రామచంద్రారెడ్డి గారు చేసిన ప్యాషన్ యాక్ట్ ప్లీ తర్వాత నేను యాడ్ చేయవలసిన ఏమి లేదు నిజంగా మన అందరం కూడా మనస్ఫూర్తిగా అదే అనుకుంటున్నాను ఒక ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ దానికి అదే పరిష్కారం కాదు సమస్యకి అది ఒక సాధారణంగా మాత్రం ఉపయోగించవలసింది అధికార వికేంద్రీకరణ ఇంకా బాగా జరగవలసింది అది జరగనంత వరకు కూడా మనం ఎన్ని విభజనలు చేసుకున్నట్టు ఎంప్రెస్ చేసినప్పటికీ అసలు సమస్య జరిగితే మనం నిజమైన మానవుడి సమస్యల కోసం మనం రావడం లేదు దీనికి చేయాలంటే అధికార వికేంద్రీకరణ మాత్రమే ప్రస్తుతం మన ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఒకే ఒక అవకాశం నేను ఒకే ఒక పాయింట్ ఇప్పుడు ఈ హైదరాబాద్ క్వశ్చన్ చుట్టూ డెఫినెట్గా ఇప్పుడున్న ప్రాబ్లంలో ఒక స్టేల్మేట్ ఏర్పడింది అది దానివైపు డైరెక్షన్ నడుస్తుంది ఇటువంటి సమస్య ఇప్పటికి దేశంలో మొదటిసారి బాంబే విషయంలో వచ్చింది వికేంద్రీకరణ క్వశ్చన్ వచ్చినప్పుడు ఆనాడు బాంబే కానీ వాళ్ళ హైదరాబాద్ కానీ స్టేట్ ఎంప్లాయ్మెంటు దాని చుట్టూ జనం మొబిలైజ్ కావడము ఒకటి రెండవ మేజర్ సెక్టార్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషనల్ ఎస్టాబ్లిష్మెంటు కనీసం మనం ఇంగ్లాండ్ చుట్టూ ఉన్న డెవలప్మెంట్ను ఒకసారి పరిశీలించినా ఆనాడు ఆక్స్ఫర్డ్కి ఏం పెట్టు గ్రామాలలో పెట్టారు చాలా దూరం ఉండినాయి ఆనాడు సిటీకి కానీ అట్లా కాకుండా ఇండియాలో ఏం చేస్తున్నాం అంటే ఆల్ ది మేజర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మేజర్ సిటీలలోనే పెడుతున్నారు క్యాపిటల్ సిటీలు కానీ ఎక్కడ కానీ దీనివల్ల ఎడ్యుకేషనల్ డిస్టర్బెన్స్ ఒకటి మేజర్ సమస్య నేను విద్యారంగంలో ఉండి చూస్తున్నాను రెండవది మాస్ ఏకదాటిన షిఫ్ట్ అయ్యే ఇది కూడా ఎడ్యుకేషన్ లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఈ తెలంగాణ విషయం ఇంత సీరియస్గా ఉన్నప్పుడు కూడా ఐఐటి ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ఎక్కడ పెట్టాలి అంటే మళ్ళీ హైదరాబాద్ చుట్టే చూసారు వీళ్ళకు ఒక విజన్ లేకపోవడం వల్ల నేను అనుకునేది ఏంటి అంటే బాంబే తర్వాత ఇప్పుడు ఇంకా చాలా పెద్ద డిబేట్ హైదరాబాద్ చుట్టే జరుగుతున్నది బికాస్ ఇది మొదటి స్టేట్ డివిజను ఎక్కడైతే స్టేట్ డివైడ్ కావాలనుకున్న చిన్న తక్కువ జిల్లాలు ఉన్న ప్రాంతంలో క్యాపిటల్ ఉండడం వల్ల ఇది సీరియస్ అవుతుంది డెవలప్మెంటల్ డైమెన్షన్ మొత్తంగా అన్నిటినీ ఒక పక్కకు నెట్టేసి కాన్సన్ట్రేట్ చేశారు దానివల్ల ఈ ప్రాబ్లం పెరుగుతున్నది మూడవది డీసెంట్రలైజేషన్ క్వశ్చన్ మీరు అన్నప్పుడు వాషింగ్టన్లో ఒక్క కాంగ్రెస్ మ్యాన్ కూడా హౌస్ ఉండదు వాళ్ళు హోటల్స్లో ఉండి కాంగ్రెస్ మీటింగ్స్ అటెండ్ చేసుకోవాల్సింది కానీ మీరు హైదరాబాద్ని చూడండి ఎవ్రీబడి హ్యాస్ ఎ బిగ్ హౌస్ ఈ హౌస్ కోసం అక్కడ సార్ అమ్ముకొని వచ్చినాం అంటున్నారు ఇది చాలా డేంజరస్ ట్రెండ్ తమ సుఖాలకి తమ పిల్లల దీనికోసము ఇవాళ విజయవాడ గుంటూరు లేకపోతే టౌన్స్ ఒకనాడు స్వాతంత్ర్య పోరాటానికి కేంద్ర బిందువులైన తెనాల్ లాంటి టౌన్ కూడా ఏమి అభివృద్ధి కాకుండా మిగిలిన్నాయంటే ఈ సిచ్యువేషన్ని ఒక నేషనల్ ప్యాటర్న్లో రీవర్కౌట్ చేయకపోతే ఈ హైదరాబాద్ క్వశ్చన్ కూడా అంత ఈజీగా తెగుతుందని నేను అనుకోవట్లేదు దానికి సీరియస్గా కాంక్రీట్గా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది దేవి గారు
స్థానిక సంస్థల అంశం మీద ఆయన స్థానిక ప్రభుత్వాలు అన్నమన్నారు కానీ ఆయన చెప్పిన సారాంశంతో నేను పూర్తిగా ఏకీభవిస్తూ దానికి ఒకటి రెండు అంశాలు యాడ్ చేస్తాను. ఒకటి, పీపుల్స్ ప్లానింగ్ అని కేరళలో ఏదైతే జరిగిందో ప్రజా ప్రణాళిక, ఆ ప్రజా ప్రణాళికనే మీరు చెప్పారు. ఆ ప్రజా ప్రణాళిక పద్ధతిలో చేయడం వల్ల దాని కొనసాగింపులో భాగంగా అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పోలీస్ రిఫార్మ్స్ సాధ్యమవుతాయి. దాంతోపాటే రిసోర్స్ మేనేజ్మెంటు, వాటర్ మేనేజ్మెంటు ఏవైతే ఉన్నాయో వీటికి ఈవెంట్ డిస్ట్రిబ్యూషన్ జరిగే అవకాశం ఉంది. అయితే దీంతో పాటుగా మీరు ఢిల్లీలో ఆమోదం పొందడం అన్నారు, పీపుల్స్ ప్లానింగ్లో చాలా క్లియర్ కట్గా వాళ్ళు ఏ ఏ స్థాయిల్లో ఏ స్థాయి ఫండ్స్ని వాళ్ళు లోకల్గానే వాళ్ళు డిస్పోజ్ ఆఫ్ చేయగలరు అనేది కూడా చాలా క్లియర్ కట్గా మోడల్ చూపించారు. దాన్ని అన్నిటికీ ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం ఉంది. మనకి 73rd, 74th అమెండ్మెంట్స్, దాంతో 5th షెడ్యూల్ ఏదైతే ఉందో గిరిజనులు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి స్థానిక సంస్థలకు సంబంధించిన అధికారాలకు సంబంధించిన రిఫార్మ్స్ అమెండ్మెంట్స్ ఏవైతే జరిగాయో అన్నీ ఉన్నాయి. శాసనాల్లో దాదాపుగా ఎక్కువ భాగం ఉన్నాయి కానీ జన నోట్లో మాత్రం మట్టి కొట్టడానికి కారణం ఏమిటి అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఫండ్స్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ చెప్పు చేతల్లో నడిచే ఉద్యోగ సంఘాలను నిర్మించుకోవడంలో భాగంగా కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఫంక్షనరీస్ జరుగుతోంది. కాబట్టి ఒక్కసారి ఎజెండాలోకి ఇట్లాంటి అంశం, రాజకీయ చర్నింగ్ జరుగుతున్నప్పుడు చాలా తప్పనిసరిగా వీటిని కూడా ఎజెండాలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. వికేంద్రీకరణ అనేది కేవలం రాజకీయ పదవులు లేకపోతే రెండు క్యాపిటల్స్ యొక్క, మూడు క్యాపిటల్స్ యొక్క పంపకంగా కాకుండా అధికార వికేంద్రీకరణగా జరగాల్సిన అవసరం ఉంది. ఈ అధికార వికేంద్రీకరణగా జరగాల్సిన దాంట్లో ఏ ఏ వర్గాల, ఏ ఏ తరగతుల ప్రజల వెనకబాటుతనానికి కారణాలని కింది స్థాయి నుంచి పైకి వెళ్ళాలి తప్ప పైనుంచి కిందికి రావడం అనేది ఉండకూడదు. పైనుంచి కిందకు వచ్చేది ఒకటే ఒకటి, అది మీరేం చేయదలుచుకున్నారు రాజ్యాంగబద్ధంగా అనేది. దురదృష్టం ఏంటంటే రాజ్యాంగబద్ధంగాను రాజ్యాంగ స్ఫూర్తి అనే రెండు పదాలని మనం విస్మరించి మాట్లాడుతున్నాం ఎక్కువ సందర్భాల్లో. వికేంద్రీకరణ గురించి మాట్లాడదలుచుకుంటే గ్రామ ప్రాంతం నుంచి మాట్లాడితే మాత్రమే తర్వాత కాలంలో ప్రజా హక్కులకి రక్షణ ఉంటుంది, భద్రత ఉంటుంది. థ్యాంక్ యూ. ఇంకా తప్పనిసరిగా అవసరమైతే చలసన గారు లేదంటే సపోర్ట్ నాట్ గివింగ్ ఇన్ఫర్మేషన్. మీరు రెండు పాయింట్స్, ఆర్థిక అధికార వికేంద్రీకరణ అని చెప్పారు. ఖచ్చితంగా దీనికి జిల్లా ప్రభుత్వాలు ఇంతకుముందు ఏది ప్రతిపాదించారో జిల్లా ప్రభుత్వాలతో పాటు స్థానిక ప్రభుత్వాలు దీనికి ట్రాన్స్పరెంట్, ఐఎమ్ యాడింగ్ ఏ పాయింట్. ఇప్పుడు అనేక నగరాల్లో లేదా జర్నీలో నా చూసుకున్నా సరే ట్రాన్స్పరెంట్ ఎక్కడ ఫైల్ ఎక్కడుందనేది ట్రాన్స్పరెంట్గా పబ్లిక్ కూడా తెలుసుకోవచ్చు ఏ నోటీస్ ఉన్నాయనేది. ఈ జిల్లా ప్రభుత్వాలు స్థానిక ప్రభుత్వాల్లో అది ట్రాన్స్పరెంట్ ప్రభుత్వాలు కావాలని కోరుకుంటూ, అలాగే ప్రైమ్ మినిస్టర్ గారు మమ్మల్ని మీరు ఏ రాజధాని కోరుకుంటారని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు నేను మా మిత్రులు ఆయన కలిసినప్పుడు అడిగినప్పుడు వారు మీరు చెప్పిన పాత ప్రణాళికలోనే అమెరికాలో మన కాలిఫోర్నియా 20% ఉన్న మొత్తం స్టేట్స్లో 20% ఉన్న స్టేట్లో దానికి రాజధాని సాక్రమెంటో అనే చిన్న ప్రదేశం, అలాగే న్యూయార్క్ స్టేట్కి ఆల్బనీ అనే 100,000 జనాభా, అలాగే అమెరికాలో కూడా వాషింగ్టన్ డీసీ అనేది డిస్ట్రిక్ట్ కొలంబియా అనేది 50 రాష్ట్రాలు కాకుండా అది సెపరేట్ అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ అండి అమెరికాలో. అందువల్ల వాట్ యూఆర్ థింకింగ్ ఈ 500,000 కోట్లు కొత్త రాజధానికి 1,000,000 కోట్లు చేసి ఇంకో హైదరాబాద్ని ఇంకో ఇది చేయటానికి అవసరం లేదు. ఆర్థిక వికేంద్రీకరణ కావాలి. 500,000 కూడా హైదరాబాద్ ఆల్రెడీ ఈ శాంపుల్గా అన్ని అందరికీ సెలవు చేయగలిగినప్పుడు, ఈ 500,000 కాకపోతే కేంద్ర ప్రభుత్వం నిధులు లేనప్పుడు 100,000 కోట్లు పెట్టుకుని ఆర్థిక వికేంద్రీకరణ జిల్లా ప్రభుత్వాలకి పవర్స్ ఇచ్చేటట్టు ఉండాలని కోరుతూ, ఈ మళ్ళీ నేను చెప్తున్నా హైదరాబాద్లో సెంటర్గా ఉంటే ఇది ప్రతి ప్రాంతంలోకి వెళ్ళే అవకాశం ఉంది, 3 రాష్ట్రాలకు వెళ్ళే అవకాశం కూడా ఉందని నా భావన. ధన్యవాదాలు. ఓకే, ఒక విషయం ఇందాక కూడా వచ్చింది ప్రస్తావనకు, గిరిజనులు అభివృద్ధి దృష్టిలో పెట్టుకున్నప్పుడు స్థానిక వికేంద్రీకరణలో గిరిజన స్వయం పాలన మండళ్ళు అనేవి తప్పకుండా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. విభజన జరగడం జరగకపోవడం ఎలా ఉన్నా విధానాలు మారకుండా పరిస్థితి మారదు కాబట్టి అన్ని ప్రాంతాల్లో కూడా చంద్రవంకలాగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లేదా రేపటి స్వరూపంలో ఉండబోయే ఈ గిరిజన ప్రాంతాల కోసం గిరిజన స్వయం పాలక మండలి తప్పకుండా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రాలో జరుగుతున్నటువంటి యాజిటేషన్లో స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేశారండి. ఇప్పుడు ఎంసీఏ కౌన్సిలింగ్ జరగలేదు, ఎంబీఏ కౌన్సిలింగ్ జరగలేదు, ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ జరగలేదు, ఏ కౌన్సిలింగ్ జరగలేదు. రేపు 1 సెప్టెంబర్ కనుక క్లాసెస్ స్టార్ట్ కాకపోయినట్లయితే వీరకు ఒక అకాడమిక్ ఇయర్ నష్టమైపోయేటువంటి ప్రమాదం ఉందండి. ఇది చాలా ఇంపార్టెంట్ డిసిషన్. జేపీ గారిని ముఖ్యంగా దీన్ని తీసుకోమని చెప్తున్నాను. నేను విజయవాడలో ఒక మీటింగ్ కన్వీన్ చేసి ఎన్జిఓ లీడర్స్ తోటి
స్టూడెంట్ లీడర్స్ తోటి కన్సల్ట్ చేసి స్టూడెంట్స్ని దీని నుంచి ఈ అగ్రిటేషన్ నుంచి ఎక్స్క్లూడ్ చేయండి. వాళ్ళ విద్యా సంవత్సరం పోవడానికి వీల్లేదు. ఇది ఈ అగ్రిటేషన్లో ముఖ్యంగా నష్టపోతున్నటువంటి వాళ్ళు ఇదివరకు కానీ ఇప్పుడు కానీ స్టూడెంట్సే నష్టపోతున్నారు. అంచేత వాళ్ళకి విద్యా సంవత్సరం పోకుండా ఇమీడియట్గా వారికి కౌన్సిలింగ్, ఈ అన్నింటికీ ప్రొఫెషనల్ కాలేజెస్లో కౌన్సిలింగ్ జరిగేలాగా చూడడం చాలా ముఖ్యం. ఈ కాన్ఫరెన్స్కి ఇవాళ ఏమైనా ఒక సార్థకత ఉన్నట్లయితే ముఖ్యంగా వీళ్ళ విద్యార్థుల్ని వాళ్ళ విద్యా సంవత్సరం పోకుండా చూడడం అనేది అతి ముఖ్యం. రెండవది క్యాపిటల్ గురించి, నేను ఇక్కడ 1956లో కర్నూలు నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఒక ఎడిటోరియల్ వచ్చింది ఆంధ్ర పత్రికలు అనుకుంటాను, ఎడమిల్లే నుంచి జాగా నై. ఎడమిల్లే అంటే అరవల్లో ఇక్కడ చోటు లేదు అని, ఎడమిల్లే నుంచి జాగానే అని. అప్పుడే ఇట్లా ప్రాఫిటిక్ ఎడిటోరియల్, ఎప్పటికైనా వెళ్ళిపోవలసిందే అని ఆ ఎడిటోరియల్లో రాశారు. ఇప్పుడు ఇక్కడ మనకి ఒకవేళ రాష్ట్ర విభజన జరుగుతుంది, తప్పకుండా జరుగుతుందని నేను అనుకుంటున్నాను, వెనక్కి వెళ్ళిపోతే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ 10 సంవత్సరాలు ఇక్కడ ఉండడం కాదు, అతి తక్కువ టైంలో 2 సంవత్సరాల్లో ఇక్కడ నుంచి వేరే చోట క్యాపిటల్ షిఫ్ట్ చేస్తేనే మా ప్రాబ్లం పోతుంది. లేకపోతే మీరు అన్నట్టు ఈ ట్యాక్సెస్ అవి విధించుకోవడం అవి అది చాలా జరిగే పని కాదు, చాలా కష్టతరమైనటువంటి పని. అతి తొందరగా ఈ క్యాపిటల్ ఇక్కడ నుంచి వేరే చోటకి ఈ బిల్లు పాస్ అయ్యే ముందరే క్యాపిటల్ ఎక్కడ ఉండాలి అనేటువంటిది మొట్టమొదటి నిర్ణయించి అక్కడ క్యాపిటల్ వెళ్ళిపోయే పద్ధతిలోనే ఈ విభజన జరగాలని చెప్పి నేను విదిన్ 2 ఇయర్స్ వెళ్ళిపోయే పద్ధతిలోనే జరగాలని నా ఉద్దేశం. ఏపీ గారు, వి టోటల్లీ అగ్రీ విత్ హిమ్. అండ్ ఇఫ్ ద హౌస్ కెన్ మేక్ ఎ రెజల్యూషన్, పాస్ ఎ రెజల్యూషన్ టు కన్స్ట్రక్ట్ ద క్యాపిటల్ ఎట్ ద ఎర్లియస్ట్ అండ్ ద సెంటర్ టు గివ్ ద మన ఐ మీన్ ప్యాకేజ్, దట్ రికమెండేషన్ ఇట్ కెన్ మేడ్, ఇట్ విల్ మోర్ లాజికల్. జేపీ గారు వన్ పాయింట్. జేపీ గారు జేపీ గారు ఇప్పుడు క్యాపిటల్ విషయంలో చెప్పి డీసెంట్రలైజేషన్ ఇప్పుడు ఉండాలండి. అమెరికాలో క్యాపిటల్ కూడా క్యాపిటల్ ఇల్లు ఉంది, ఒక ప్రొఫెసర్ రైలే గారు చెప్పినట్టు అక్కడ ఏమి ఉండవండి, ఆ చుట్టూ ఉన్న రాష్ట్రాల్లోనే అందరూ ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు షాంఘై కానీ టోక్యో కానీ కలకత్తా కానీ అడ్జాస్ట్ అయిపోయింది, అనేక రకాల సమస్యలతో సతమతం అయిపోతుంది. అంతే హైదరాబాద్ కూడా 10-15 సంవత్సరాలు అడ్జాస్ట్ అయిపోతుంది. ఇప్పుడున్న చుట్టూ ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా మాయమైపోయింది, అట్లా జిల్లా మెదక్ వరకు మాయమైపోయింది. అంచేతం డీసెంట్రలైజేషన్ అయ్యి క్యాపిటల్ హిల్తో ఎట్టి సంబంధం లేకుండా అది వ్యాపార కూడలు కాకుండా ఓన్లీ ఫర్ అడ్మినిస్ట్రేషన్ పర్పస్ ఉంటే డీసెంట్రలైజ్ అయితే డెఫినెట్లీ దట్ విల్ బి సక్సెస్ అండి. మనందరి అభిప్రాయం కూడా రాజధాని కానీ రాజకీయం కానీ శివాలయంగా ఉండాలి, విష్ణాలయం కాదు. మనం అనవసరంగా దానిలో ఎక్కువ ఇచ్చేసాం, ముగింపుకి వచ్చేద్దాం, మన్నించండి, సమయం లేదు, తర్వాత చర్చ కొనసాగిద్దాం. వివిధ రూపాల్లో ఇదేమి చాలా గంభీరమైన అంశం, ఇదేమి మొక్కుబడి చర్చ కాదు, మనందరికీ తెలుసు. కానీ ఈవేళ ఒక ప్రత్యేక నేపథ్యంలో మనం కూర్చున్నాం కాబట్టి ఒక 5 పెద్దలు ముగింపు మాటలు చెప్పాలి. చివరిగా పెద్దలు రాజేశ్వర గారు ముగింపు సందేశం ఇచ్చే ముందు మీ అందరిని మొత్తం ఇక్కడ మీ అభిప్రాయాలు కాగితాల మీద పంచడం జరిగింది, కొంతమంది మాట్లాడడం జరిగింది. దాని ప్రకారం ఒక 5 అంశాల మీద మనం ఇక్కడి నుంచో పిలిపినవాల్సిన అవసరం కనిపిస్తుంది. మొట్టమొదటిది, ఈవేళ ఉత్పన్నమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఏ ప్రాంతం వారైనా, ముఖ్యంగా ప్రస్తుతం ఆందోళన చెందుతున్నటువంటి రాయలసీమ కోస్తాంధ్ర ప్రాంతం వారు, మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు మీకున్నది, స్వేచ్ఛ ఉన్నది. కానీ ప్రశాంతంగా విద్వేషాలకు తవలేని రీతిలో హింసకు ఏమాత్రం అవకాశం లేకుండా మీ భవిష్యత్తును మీరే దెబ్బకునే పరిస్థితి లేకుండా, ఇతర ప్రాంతాల ప్రజలను లేదా నాయకులను పార్టీని అవమానించే రీతిలో కాకుండా, ఆటంకం లేకుండా, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కాకుండా, ఇప్పటికే 3-4 సంవత్సరాల పాటు హైదరాబాద్ తెలంగాణ ప్రాంతంలో చాలా నష్టపోయినాం, మళ్ళీ ఇంకా 3-4 ఏళ్ల పాటు మిగతా ప్రాంతాలను నష్టపోవడం అనేది ఇది విజ్ఞాన లక్షణం కాదు. కాబట్టి మీ భావాల్ని ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా ఆర్థిక సామాజిక వ్యవస్థకు ఆటంకం లేకుండా విద్వేషాలు పెంచకుండా ఉండే రీతిలో ప్రకటించే ప్రయత్నాలు చేయండి. కానీ దయచేసి ఎవరి చేతుల్లో పావులు కాబోకండి, హింసాత్మక ఆటంక ఉద్యమాలు చేపట్టబోకుండా సందేశాన్ని మనం ఇక్కడి నుంచి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందరూ అంగీకరిస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. మొట్టమొదటి అంశం. ఇక రెండోది, విద్యార్థుల విద్యా సంవత్సరం పోకూడదు, ఉద్యోగుల సమ్మెలు వగారాల వల్ల ప్రజలకి నిత్య జీవితంలో ఇబ్బందులు కాకూడదు. రాజకీయ సమస్యల్లో ఉద్యోగులు కూడా భావాలు వ్యక్తం చేయొచ్చు, కానీ రాజకీయ సమస్యల్ని ఆధారంగా తీసుకుని విద్యా సంస్థల్ని, ఉద్యోగుల్ని, ప్రభుత్వ కార్యాలయాలని మనం ఆపేయడం అది ఉద్యమ లక్షణం కాదా? ఇది చాలా బాధాకరమైన అంశం. ఈ మాట చెప్పడానికి కొంతమందికి బాధ కలుగుతుంది. అది తెలంగాణ ప్రాంతం కావచ్చు, కోస్తాంధ్ర కావచ్చు, రాయలసీమ కావచ్చు, ప్రభుత్వం నిర్వహణ చేసే బాధ్యత ఉన్నవాళ్ళు
ప్రజాధనం నుంచి జతభత్యాలు సేకరిస్తున్న వాళ్ళు ప్రజల కోసం నిరంతరం పని చేయాల్సిన అవసరం ఉంది కానీ ఏ కారణమైనా కూడా వారి సర్వీస్ సమస్య అయితే దేర్వేష్ ఏ కారణమైనా సరే రాజకీయ సమస్యలను పట్టుకొని మేము పని మానేస్తాము ఆటంకం చేస్తాము లేకపోతే మేము ఉద్యమాలు చేస్తాం అన్నది ఇది భవిష్యత్తుకి ఎవరికీ మంచి సంస్కృతి కాదు ప్రజల కోసం అందరూ ఉన్నారు వారు ప్రజల ప్రతినిధులు కాదు ప్రజల ప్రతినిధులు ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు దానిలో ఏమైనా అనుమానానికి ఆస్కారం ఉండకూడదు కాబట్టి విద్యార్థులు విద్యా సంస్థను పోకుండా విద్యా సంస్థలు ఏ రకంగా దెబ్బతినకుండా ఉద్యోగులు ప్రజల పనులకు ఆటంకం కలిగించకుండా ప్రజాస్వామ్యబద్ధంగా స్వేచ్ఛగా మీ భావాలను ప్రకటించుకొని మీ హక్కుల కోసం మీరు ఖర్చు స్పష్టంగా చెప్పండి మా సర్వీస్ కండిషన్స్ కానీ మా ప్రమోషన్స్ కానీ లేకపోతే మాకు స్థానచలనం కానీ మీ భాషను మీరు చెప్పుకోండి పరిష్కారాల కోసం వ్యవస్థ ప్రయత్నం చేస్తుంది మూడవది ఇక్కడ ఈవేళ ప్రస్ఫుటంగా వచ్చిన అంశం ప్రాంతీయ సమస్యలు ప్రధానంగా కారణంగా ఈవేళ నిర్ణయాలు జరుగుతున్నప్పుడు ఇతర ప్రాంతీయ సమస్యలను విస్మరించి నిర్ణయాలు తీసుకున్నట్టయితే ఇవాళ కాకపోతే రేపైనా కూడా ఈ సమస్య మళ్ళీ తీవ్రరూపం దాల్చే అవకాశం ఉంది కాబట్టి దీర్ఘకాల పరిష్కారం నిజాయితీ పరిష్కారం రాయలసీమ ప్రాంతానికి ఇతర వెనుకబడ్డ ప్రాంతాలకి దానికోసం చెప్పని ఈవేళ నిర్ణయాల్లో భాగంగానే రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఏర్పాట్లు చేయకపోయినట్టయితే ఇది తాత్కాలికమైనటువంటి మాట అవుతుంది కాబట్టి దాన్ని పరిగణనలోకి తీసుకోవాలి ఇది కేవలం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమస్య మాత్రమే కాదు ఇతర ప్రాంతాల సమస్య ఉన్నది దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలనేది అన్ని వర్గాల నుంచి చాలా స్పష్టంగా నేను నిజంగా ఎంత ఇది ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత స్పష్టంగా అన్ని వర్గాల నుంచి వస్తుందని చెప్పని భావం ఇక నాలుగోది ఇది కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారంగా కాకుండా ప్రభుత్వ కమిటీ భారత ప్రజలందరికీ ప్రతిపాదిస్తున్న భారత ప్రభుత్వ కమిటీగా మీరు ఏర్పాటు చేసి రాజకీయ పార్టీలకు కానీ పౌర సమాజ ప్రతినిధులకు కానీ ఇతర వర్గాలకు కానీ వారి వారి నిర్మాణాత్మక సూచనలు ఇచ్చే అవకాశాన్ని మీరు కల్పించినట్టయితే ఇది బాగుంటుంది అంతే తప్ప పూర్తిగా ఒక పార్టీ అంతర్గత వ్యవహారంగా భావించినట్టు ఎంత కీలకమైన పార్టీ అయినప్పటికీ దేశంలో అతిపెద్ద పార్టీ పురాతనమైన పార్టీ అయినప్పటికీ అది పార్టీ ఇచ్చేవారు కాబట్టి ఇది పార్టీ వ్యవహారంగా కాకుండా జాతీయ వ్యవహారంగా నడిపితే మంచిదని చెప్పన్న భావం వ్యక్తమవుతున్నది చివరి అంశం ఏ రూపంలో అభిప్రాయాలను సేకరించినా కూడా పరిష్కారాన్ని అమలు చేసే పరిస్థితుల్లో పౌర సమాజానికి కూడా పాత్ర కల్పించండి కేవలం రాజకీయ పార్టీలు ఖచ్చితంగా రాజకీయ పార్టీలు ఉండుకునేవరో కాదన కానీ రాజకీయ పార్టీలు ఒక్కటే చాలు రాజకీయ పార్టీలు ఇవాళ ఒక్కొక్కళ్ళు ఏం మాట మాట్లాడారో ఒక్కో చోట మనం చూసాం కాబట్టి అదొక్కటే చాలదు వాళ్ళు కూడా ప్రజాభిప్రాయాన్ని తొలగవలసి వస్తుంది రెండు నాలుగులతో మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి ప్రజల నుంచి పౌర సమాజం నుంచి కూడా అభిప్రాయాలు సేకరించండి ఈ ఐదు అంశాలలో ఈవేళ ఏక అభిప్రాయం ఉన్నట్టుగా అనిపిస్తున్నది దీనిలో వివాదాలకు అవకాశం లేదు వివాదాస్పదమైన అంశాలు ఇక్కడ కాదలుచుకోలేదు మిగతా భావాలను సేకరించడం తప్ప ఇక్కడ నిర్ణయం చేసి రాజధాని నిర్ణయంలో ఉండాలి ఎట్లా ఉండాలి ఇవన్నీ మనం అనుకోవట్లా ఒక ఒక శాంపుల్ ఒపీనియన్ ప్రజల భావాలను ప్రతిబింబించే రీతిలో ఇక్కడ మనం ఏర్పాటు చేస్తున్నాం తప్ప ఈ నిర్ణయాలు చేసి ఎలాగే ఉండాలో మనం అనుకోవట్లా ఎందుకంటే ఇక్కడ ఏకాభిప్రాయం అనేది సాధ్యం కాదు సమయం పడుతుంది కాలక్రమేణ అందరి ఘోషని ఇతరులు అర్థం చేసుకోవాలి ఈ ఐదు అంశాలు మీరు అంగీకరించినట్టయితే ఈ ఐదు అంశాలు కూడా ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానాలుగా భావిస్తూ దాన్ని ప్రజలకి మీ అందరి మద్దతు తెలియజేస్తూ ఇప్పుడు చివరిగా ముగింపు వాక్యాలు క్లుప్తంగా భోజనం ఒక సమయం అయిపోయింది దాటిపోయింది దానికి ఇక్కడ భోజన ఏర్పాట్లు కూడా ఉన్నాయి దయచేసి భోజనం చేసి వెళ్ళండి చాలామంది పెద్దలు ఉన్నారు ఆరోగ్యం ఇబ్బంది అయినా కూడా వారంతా కూర్చున్నారు రాజేశ్వర గారు ఇతర పెద్దలు కూడా వయోభారాన్ని కూడా వారు సహించి వారిని మన్నించమని వేడుకుంటూ చాలా క్లుప్తంగా పద్మనాభరెడ్డి గారు పొత్తూరి వెంకటేశ్వరరావు గారు రామచంద్రమూర్తి గారు జస్టిస్ లక్ష్మణరావు గారు చివరిగా ముగింపు సందేశం రాజేశ్వర గారు పద్మనాభరెడ్డి ఏమన్నారు ఇట్లొచ్చాయి సభకు నమస్కారం ఒక దేశంలో రాష్ట్ర విభజన అన్నది మన ఆంధ్రప్రదేశ్ మొదటి కాదు ఇంతవరకు నాలుగు రాష్ట్రాలు విభజించబడ్డాయి దాంట్లో చాలా సిస్టమేటిక్గా జరిగింది ఏ రాష్ట్రంలో కూడా విభజన జరిగిన తర్వాత చక్కగా రీఆర్గనైజేషన్ యాక్ట్స్ అని వచ్చినాయి కాకపోతే అమల్లోకి వచ్చామంతా లోపాలు జరిగినాయి ఇటువంటి పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఏదైనా రాష్ట్రం విభజన జరిగినప్పుడు కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి నెంబర్ వన్ పొలిటికల్ డిసిషన్ ఆంధ్రప్రదేశ్ను విభజించాలన్నది ఒక పొలిటికల్ డిసిషన్ తీసుకున్నారు దాని తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడైతే డిసిషన్ తీసుకుందో అది పార్టీ పరంగా కాకుండా ఇప్పుడే ఏపీ గారు చెప్పినట్టుగా ప్రభుత్వ పరంగా నిర్ణయం చేసేది ఉంది ఇంకోటి ప్రజలకు ఒక కరెక్ట్ మెసేజ్ పోలే ఏంటంటే ఈ విభజన తర్వాత ఒక చట్టం రూపొందించబడుతుంది చట్టంలో ఇప్పుడు మనం అన్ని మాట్లాడినవి అన్నీ వస్తాయి
ఇప్పుడు పంజాబ్ ది వేరే స్టేట్స్ నేను స్టడీ చేసినప్పుడు దాంట్లో చిన్న చిన్న విషయాలు కూడా ఉద్యోగస్తుల పెన్షన్ ఏ రాష్ట్రం ఇవ్వాలా, వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్ ఏ రాష్ట్రం ఇవ్వాలా, ఏ విధంగా డివైడించాలని. ఆంధ్రప్రదేశ్లో మనకు అసెట్స్ కంటే ఎక్కువ లయబిలిటీస్ ఉన్నాయి. ఇంతకుముందు చర్చలో వచ్చింది 1,60,000 కోట్ల బాకీ ఉన్నాయి. పనికిరాని పనికి కూడా మనం అప్పులు తీసుకున్నాం. హుసేన్ సాగర్లో మట్టి తీయడానికి కానీ, మూసీ నదిలో క్లీన్ చేయడానికి కానీ, ఇలా రకరకాలుగా అందిన కాడికి అందిన అప్పులు తీసుకున్నాం. అది ఏ విధంగా నిర్ణయించాలన్న దానికి కూడా కమిషన్స్ ఉన్నాయి. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే హైదరాబాద్ వాటర్ ఎంప్లాయీస్, ఇవన్నిటి కూడా ఇక్కడ చక్కగా చర్చ జరిగింది. నేను అనుకుంటాను ఏంటంటే ఒక బిల్లు తయారైనప్పుడు ఇంకా కొంచెం విస్తృతమైన చర్చ జరిగి అందరి యొక్క అభిప్రాయాలు, అందరి యొక్క అనుభవాలు, అందరి ఆబ్జెక్షన్స్ ఆ బిల్లో తీసుకొని పార్లమెంట్లో చర్చ జరిగి ఒక చట్టం ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆఫ్ 2013-14 ఆ మాదిరిగా వచ్చినట్టయితే సందేహాలు పోతాయి. కానీ ఈ యొక్క పార్లమెంట్లో ఇప్పుడు బిల్ రావడం అనేది కొంచెం డౌటే కొడుతూ ఉంది పరిస్థితులు చూస్తూ ఉంటే. కానీ సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. ఈ బిల్ రాలేదని ఒక ప్రాంతంలో మళ్ళా ఉద్యమాలు స్టార్ట్ అయినట్టయితే రాష్ట్రం చాలా వెనుకబడిపోతుంది. ఈ దీంట్లో ఒక్కొక్క పాయింట్ మనం మిస్ అయినాం. హైదరాబాద్లో ముందు ముందు పెట్టుబడులు కావాలంటే ఏం కావాలన్నది ఆ థర్డ్ పాయింట్ ఉంది, సమ్హౌ ఇట్ ఈస్ మిస్. ఏ రాష్ట్రంలో అయినా ఏ ప్రదేశంలో అయినా పెట్టుబడులు కావాలంటే 4 కండిషన్స్ ఉంటాయి. పొలిటికల్ స్టెబిలిటీ మస్ట్, అస్తవ్యస్తంగా ఉన్నట్టయితే అక్కడ ఏ ఇండస్ట్రియలిస్ట్ కాదు. రెండవది పీస్, మూడవది ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంక్లూడ్స్ పవర్. ఈ మూడు ఉన్నట్టయితే ఎక్కడైనా జరుగుతుంది. కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే ముందు ముందు ఈ యొక్క ఈ పీస్, స్టెబిలిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే ఒక రాష్ట్ర రాజధానిని డెవలప్ చేసుకోవడం పెద్ద కాదు. ఒక చిన్న పంజాబ్ ఎగ్జాంపుల్ చెప్తాను. పంజాబ్ స్టేటు చాలా పెద్ద ప్రావిన్స్ ఉండే. ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు 2 తుగుడలు అయిపోయి రాజధాని ఎక్కడనే పోయింది, లాహోర్. అలాగే మంచి గ్రోత్ సెంటర్స్ అన్నీ కూడా అటు వెళ్ళిపోయి మిగిలిన ఈస్ట్ పంజాబ్ ఏదైతే ఉందో ఏమీ లేకుండా అక్కడ. అప్పుడు కేంద్ర ప్రభుత్వం బాక్రానంగల్ డ్యామ్ సెంట్రల్ ఫండ్స్తో కట్టడం జరిగింది. రెండోది చండీగఢ్ను కూడా కట్టడానికి నిర్ణయించినారు. ఇమీడియట్లీ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ పంజాబ్ రాజధాని సిమ్లాలో ఉండే నియర్లీ ఒక 8-10 ఇయర్స్ వరకు. తర్వాత చండీగఢ్ వచ్చిందన్నమాట. సో ఈ విధంగా మళ్ళీ చండీగఢ్లో 1960 నుంచి 65 లోపల మళ్ళా కొట్లాడుకొని, అప్పుడు లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఉండే, రిలీజియన్ ప్రాబ్లం ఉండే, ఒక సిస్టమ్ ఒక సిచ్యువేషన్ ఎట్లా వచ్చిందంటే దేశం నుంచి విడిపోతామా అన్న ఆ యొక్క అకాలీస్ యొక్క ప్రాబ్లం ఉండే పంజాబ్ది. దాన్ని ఒక 4 ముక్కలు చేసేసినారు. పంజాబ్, హర్యానా, పార్ట్ ఆఫ్ ఇట్ వెంట్ టు హిమాచల్, ఇంకోటి చండీగఢ్ కేంద్ర పాలిత ప్రాంతం. తర్వాత వాటర్కు బోర్డు పెట్టినారు, ఉద్యోగస్తులకు కూడా కమిషన్స్ పెట్టినారు. ఈ మాదిరిగా చట్టంలో ఇవన్నీ చక్కగా వచ్చినట్టయితే సమస్య ఉండదని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. పోయే పెద్దలకు కానీ, ఇక ముందు మాట్లాడబోయే పెద్దలకు కానీ వివిధ వేదికల మీద నేను ఒక అప్పీల్ చేయదలుచుకున్నాను సార్, ఒకే ఒక్క నిమిషం. భాష గురించి దయచేసి జాగ్రత్తగా ఉండాలి. ఇందాక కూడా ఒక నేను చాలా గౌరవించే చెంగలరెడ్డి గారు అనుకుంటాను, చచ్చారో బతికారో వాళ్ళు తావు వాళ్ళు కావాలని గమనించాను. అంటే అది అధ్యక్షుని ఉందని అనుకుంటున్నాను. అట్లాగే రామకృష్ణ గారు మాట్లాడుతూ పనికి మాయిన ప్రాజెక్టులకి, మూసీ ప్రక్షాళన అనేది పనికి మాయిన ప్రాజెక్టు, హుస్సేన్ సాగర్ ప్రక్షాళన పనికి మాయిన్, అటువంటి దయచేసి చిన్న చిన్న మాటలే కానీ దయచేసి జాగ్రత్తగా ఉండమని చెప్పి నేను పనికి మాట్లాడేందుకన్నా తెలుగు పత్రికల్లో పనిచేశాను. నేను శాఖాచంక్రమణం చేస్తున్నానని అనుకోవద్దు. ఇంతకుముందు 2 ఇష్యూస్ గురించి కూడా నేను అభిప్రాయం చెప్తాను, ఎక్కువ టైం తీసుకోను. మొదటిది హైదరాబాద్లో భద్రత గురించి. సామాన్య ప్రజలకి భద్రత విషయంలో ఏవి అనుమానాలు లేవు, భయాందోళనలు లేవు. ఒకవేళ ఏవైనా ఉంటే ఒక సమస్య ఉంది, దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇతరులు స్పృశించని సమస్య పెరిఫెరియల్ ఏరియాస్లో హైదరాబాద్ చుట్టుపక్కల కొద్దిపాటి భూములు కొనుక్కొని వ్యవసాయ భూముల మీద మమకారంతో కొనుక్కొని వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మా భూములు ఏమవుతాయి అనేటువంటి ఆందోళన వాళ్ళు ఉంది. దానికి ఏ విధమైనటువంటి రక్షణ కల్పించాలనేది ఆలోచించాలండి. తర్వాత ఇది మన రాజధాని అనుకొని వచ్చి ఇక్కడే స్థిరపడిపోయి ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉండిపోదాం అని అనుకొని వచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళకి ఆప్షన్స్ లేవు అని చెప్పకూడదు, ఆప్షన్స్ ఇవ్వాలి. అవకాశం ఉన్నంత వరకు అకామిడేట్ చేయాలి.
ఇది రెండవ భయాందోళన వాళ్ళు ఉన్నాయి కనుక దీన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలని ఆప్షన్స్ స్టేట్స్ రియార్గనైజేషన్ కమిషన్ వేసినప్పుడు ఆప్షన్ అనేది మొట్టమొదటిలో ఇచ్చారు. దాన్ని మనం గౌరవించడమే, ప్రత్యేకించి చేసేది కూడా ఏమి. రెండవది రాయలసీమ విషయం అండి. రాయలసీమ అభివృద్ధి కావాలంటే తప్పనిసరిగా అది ప్రత్యేక రాష్ట్రంగా ఉండి తీరాలి. అది అందరం చాలామంది మాట్లాడుతున్నాం అగ్రికల్చర్ గురించి. పరిశ్రమలకు చాలా అవకాశాలు లేవు. ఎందుకు పరిశ్రమలు రావట్లేదనేది ఎవడు ఆలోచించడు. ఎందుకు రావట్లేదంటే అక్కడ నాయకులే కారణం. కనుక వాళ్ళకి బాధ్యతని అప్పగిస్తే, వాళ్ళు వాళ్ళ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే అప్పుడే రాయలసీమ అభివృద్ధి చెందుతుంది. మూడవ పాయింట్ సార్, ఈ క్యాపిటల్ గురించి. మిగతా రాష్ట్రాలు ఒకటో రెండో రాష్ట్రాలు ఏర్పడితే ఏం చేయాలి? ఇప్పుడు నో అమౌంట్ ఆఫ్ లాజిక్ కెన్ డిఫీట్ ఫ్రెంజీ. పీపుల్ ఆర్ ఇన్ ఫ్రెంజీ మూడ్ నౌ. ఇప్పుడు కాదు మాట్లాడాల్సింది. తప్పకుండా దానికోసం చేయవలసిన పని ఏంటంటే, మీరు ఇందాక అన్నట్టు పార్టీ వ్యవహారం కాదు ఇది, కాంగ్రెస్ పార్టీ వ్యవహారం కాదు ఇది, క్యాబినెట్ సబ్ కమిటీ ఉండాలి. వాళ్ళు వచ్చి చూసి వాళ్ళు ప్రజలతో మాట్లాడి, ప్రజాప్రతినిధులతో మాట్లాడి రాష్ట్రంతో తిరిగి క్యాపిటల్ గురించి డిసైడ్ చేయాలి. ఈ లోపల మనకి ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పొచ్చండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ పత్రిక గారు, యాజ్ ఆల్వేస్ వెరీ క్రిస్ప్ అండ్ ప్రిసైజ్. పెద్దలు రామచంద్రవర్ గారు. అందరికీ నమస్కారం. ఏం చేయాలని గత 10 రోజులుగానే కాకుండా 2009 డిసెంబర్ 9 నుంచి ఆలోచిస్తున్న వాళ్ళ నేను ఒకని. దాని తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఆంధ్రప్రదేశ్ దశాదిశ కార్యక్రమాల్లో 1500 మందితో మాట్లాడి విన్న వ్యక్తిగా నా అభిప్రాయాలు ఏంటంటే, ఇది సెకండ్ ఎస్ఆర్సీని 2004 అపాయింట్ చేసి సెకండ్ ఎస్ఆర్సీ సిఫార్సులకు అనుకూలంగా ఈ రాష్ట్ర విభజన జరుగుంటే ఇంత ఆవేశం ఉండేది కాదేమో. అది జరిగిపోయింది. ఇప్పుడు కూడా మనం దీన్ని ఒక అవకాశంగా ఎందుకు తీసుకోకూడదు? ఇంకా కొన్ని కొత్త గ్రోత్ సెంటర్స్ని నిర్మించుకోవడానికి ఒక అవకాశం ఎందుకు భావించకూడదు? ఇప్పుడు ఒక ప్రతిపాదన ఎవరు చేశారో అనేది ముఖ్యం కాదు, ఒక డెసిషన్ ఎవరు తీసుకున్నది ముఖ్యం కాదు. ఆ డెసిషన్ మంచిదా కాదని దాని మెరిట్స్ మీద మనం ఆలోచించాలి. తెలంగాణ సపరేట్ తెలంగాణ డిమాండ్ ఎవరు చేశారన్నది ముఖ్యం కాదు, సపరేట్ తెలంగాణ డిమాండ్ మంచిదా కాదా, అట్లాగే ఆ డెసిషన్ ఎవరు ఇచ్చారు, కాంగ్రెస్ ఇచ్చిందా సోనియా గాంధీ ఇచ్చిందా అని ముఖ్యం కాదు. ఆ డెసిషన్ మంచిదా కాదా, ఇక్కడి నుంచి మనం ముందుకు ఎట్లా పోవాలి? నా ఉద్దేశంలో ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కూడా ఏర్పడాలి. అక్కడ నేను చాలామంది లేదా మాట్లాడి విన్నాను. వాళ్ళ ఇతర ప్రాంతాలకి సంబంధం లేదు, వాళ్ళ కల్చర్ వాళ్ళకు ఉంది. రాయలసీమను విడగొట్టడం మెక్మోహన్ చైనాకి భారతదేశం మధ్య సరిహద్దు గీసినట్టే ఉంటుంది, అది తప్పు. రాయలసీమ సెంటిమెంట్స్ ఉన్నాయి, కల్చర్ ఉంది, వాళ్ళ రాయలసీమను ఏకఖండంగా ఉంచాలి, ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలి. హైదరాబాదు తెలంగాణలో అంతర్భాగంగా ఉంటుంది. రాయలసీమలో తిరుపతి ఉన్నట్టు, కోస్తాంధ్రలో విశాఖపట్నం ఉన్నట్టు తెలంగాణలో హైదరాబాద్ ఉంటుంది. సీమాంధ్ర అనకుండా కోస్తాంధ్ర ఒక రాష్ట్రంగా ఏర్పడితే, ఆంధ్రప్రదేశ్ అనుకుంటే దానికి ఒక కొత్త రాజ్యాన్ని నిర్మించుకోవచ్చు. దానికి గుంటూరు ఒంగోలు మధ్యనో ఎక్కడో నిర్మించుకోవచ్చు, ఒక అమరావతిని దానికి మంచి పేరు పెట్టుకోవచ్చు. అట్లాగే తెలంగాణలో కూడా వేరే రాజధాని కూడా నిర్మించుకునే ఆలోచన చేయొచ్చు. హైదరాబాద్ని దాని మనాన్ని దాన్ని వదిలేస్తే అది ఇప్పటికే అభివృద్ధి చెంది నగరం, ఇంకా అభివృద్ధి చెందుతుంది. దానికి వ్యవసాయం అక్కర్లేదు, ఇక రాజధాని ఉండాల్సిన అవసరం లేదు. తెలంగాణకు కూడా వేరే రాజధాని ఉండొచ్చు. ఇది ఒక న్యూయార్క్ మహానగరం లాగా ఇది కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని కూడా ఆలోచించాల్సిందిగా ఈ సభకుల్ని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జస్టిస్ లక్ష్మణ్ రావు. అందరికీ నమస్కారం. రాష్ట్ర విభజన అనేది జరగవలసి వచ్చినప్పుడు అది ఒక రాజ్యాంగ ప్రక్రియ ద్వారానే జరగాలి. రాజ్యాంగ ప్రక్రియగా జరగాలంటే ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో పరిపాలన నిర్వహించేటువంటి ఒక రాజకీయ పార్టీ నిర్ణయం తీసుకున్నా అది ప్రభుత్వ పరంగానే రాజ్యాంగ ప్రక్రియకి నాంది కావాలి, కానీ రాజకీయ పార్టీ నిర్ణయంతో కాదు. ఇంతకుముందు ఒక వక్త
చెప్పినట్లుగా కొంతకాలం క్రితం హోమ్ మినిస్టర్ గారు కొంతమంది